అమ్మా లక్ష్మి, ఒరే రాజా. లక్ష్మి, మన రాఘవ కలెక్టర్ గా జాయిన్ అయ్యాడు కదూ, అందుకే మన వీధికి భోగం పట్టింది. మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లన్నీ క్లీన్ చేస్తున్నారు, మురుగు కాలువలో పెనాయిలు కూడా చల్లుతున్నారు. ఆ చెల్లి చూడండి అమ్మా వైభవం. అందుకే వీధికి ఒక గొప్పోడు ఉండాలంటారు. అందుకే కదా ఈ వీధి గొప్పవాడిని ఉన్నాను. వయసు వయసు వరసరున్నది మాటం తెలుసు 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 తమరి దగ్గరి వేషం ప్రతిసారి రేసారి శృతి వీరే సుఖమయ ఋతువుల మధువులను అడిగిన వయసు 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 వరసరున్నది మాటం తెలుసు 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 తమరి దగ్గరి వేషం ప్రతిసారి రేసారి శృతి వీరే సుఖమయ ఋతువుల మధువులను అడిగిన వయసు 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 వరసరున్నది మాటం పుష్ప నివేదనం రాత్రి వేడల మహానైవేద్యం మనసు మనసుల సంగమం తనువుకి తనువే అర్పణం తొలి వలపుల సంతర్పణం మరెందు కాలస్యం నయమారా దరిచేరా దిగువేరా సరసకురారా వీరాధీరా వయసు 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 వరసరున్నది మాటం తెలుసు 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 తమరి దగ్గరి వేషం వయసు 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 వరసరున్నది మాటం తెలుసు 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 తమరి దగ్గరి వేషం ప్రతిసారి వేసారి శృతి మీరే సుఖమయ ఋతువుల మధువులను అడిగిన వయసు 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 వరసరున్నది మాటం తెలుసు 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 తమరి దగ్గరి వేషం నమస్కారం సార్. అదేమిట్రా ఈ సూట్లో భలే ఉన్నావన్నయ్యా. బాబు నానమ్మ పదా రామ్మ బాబు వదిన నీ సర్వస్వం మా కుటుంబం కోసం ధారపోసావు. అటువంటి నువ్వు సౌభాగ్యం కోల్పోవడం మా దురదృష్టం.
నేను కలెక్టర్ అయ్యానంటే అది మా నాన్నమ్మ ఆశీస్సులే. నూరేళ్ళు చల్లగా ఉండండి. నాదే ఉందరా రాఘవ, ఆ సమయానికి చిన్నాడు ఆదుకోబట్టి ఈరోజు మనకి ఈ భోగం పట్టింది. నువ్వు లేకపోతే నేను లేని తమ్ముడు. యు ఆర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్. నానమ్మ, నాకు బంగ్లా అలాట్ చేశారు, మనమంతా ఈరోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం. మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లాకి ఎందుకన్నాయా? చూడు రాజా, నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరువేరు కాపురాలు పెట్టడానికి కాదు. మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గారి అక్కర్లేదు. అంత మాట అనుకురా రాఘవ. కన్యా, ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా? తప్పదు కదా మరి. ఏమిటి తప్పదు? అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానిక నువ్వు రావడానికి వీలేదు. మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు, ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు. అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదే అనుకో. ఏ, నేను వస్తాను. అక్కర్లేదు, ఇక్కడే ఉండమ్మా. నీ పంచు రానమ్మా. రా మామగారు, ఆగది రావాడు, కమాన్ రా. మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట, ఇదేమన్నా బాగుందా? తప్పే ఉంది. తప్పే ఉందా? కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి. మా తమ్ముడు చేయనేరంతా మీద వేసుకుని నన్ను చదివించాడు. వాడు జైలుకి వెళ్ళి ఇచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపట్టం లేదు. అది విని నీకు సిగ్గనిపించలేదు? వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా వాడు టాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు. నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడూ మాట్లాడుకో. ఎంతసేపు రా, తొందరగా కానివ్వండి. ఈవేళ నుంచి నీ లైఫ్ జమాజం. ఇదేదురైందేంట్రా బాబు? ఏంటి తల కొట్టుకుంటున్నావు? నా ఎదురు సంగతి, నా బోణి సంగతి నీకు తెలియదు కాబోలు. నేను బోణి కొట్టిన టీ దుకాణాలన్నీ 5-star హోటల్ అయ్యాయి తెలుసా? ఓరి నాయనో, నాకు ఈ టాక్సీ వద్దురా, ఏదైనా రిక్షా తోటి బతుకుతాను. రిక్షా రిక్షా గురువా, మా రాజాకి బోణి కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు. పైగా ఓణి పిల్ల కాళ్ళ వేళ పడితే కాదనకూడదు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఆలోచించకుండా లాగించే గురు. తెలియదు గారు, వేయకుండా లాగించే గురు. ఒరే నారాయణ, ఇది పెద్ద నసుకేసురా. తప్పుదంటారా? మనిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు, తప్పుతుందా? ఏమన్నావు? టాక్సీలో అంతే కదా. అబ్బా అబ్బా అబ్బా, సరిగ్గా చూస్తోలు, కొత్త డ్రైవర్. వచ్చింది టాక్సీ డబ్బు ఎవరు ఇస్తారనుకున్నావు? నీ బాబు ఇస్తాడు అనుకున్నావా? డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. సామాన్లు లోపలికి పట్టరా. డ్రైవర్లు సామాన్లు తీసుకురారు. మరి ఇలా విసిరేస్తారు? నిన్ను చెప్తాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్ ఎక్కడా? ఇదిగో ఇక్కడ. ఆడదానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో. ఎంత ఇదిగో మోహన్?
ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా? అది మాత్రం జరగదు. దొరక దొరక కన్ని పిల్ల దొరికితే వదిలిపెడతానా? ఇవాళ వదిలిపెట్టను, అటు ఇటు తీసేస్తాను. కుమారి, కుమారి, ఎక్కడికి పోతావో చిన్నవాడా, నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా, ఎక్కడికి పోతావు చిన్నవాడా.